హోటల్ స్టైల్ గుత్తి వంకాయ కూర తయారు చేసుకునే విధానం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో కారంకి సరిపడా ఎండుమిరపకాయలు చెక్క లవంగాలు యాలకులు ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కాస్త ఫ్రై అయ్యాక గసగసాలు నువ్వులు వేయించి పెట్టుకున్న పప్పు వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక చల్లార్చుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి అందులో పసుపు ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరొక్కసారి మిక్సీ వేసుకోవాలి ఈ విధంగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని గుత్తి వంకాయ కూరకి ఇలాంటి నల్లగా ఉండే వంకాయలు అయితే బాగుంటాయి వాటిల్ని ఇలా నాలుగు పక్షాలుగా కట్ చేసుకోవాలి వాటిల్ని ఆయిల్లో వేసుకొని స్టవ్ సిమ్లో ఉంచి నెమ్మదిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా వంకాయలు డీప్ ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో ఆవాలు ఎండుమిరపకాయలు ఎరగడ్డ ముక్కలు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అందులో కాస్త పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులో టమోటా ముక్కలు వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని టమోటా ముక్కలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి ఈ వంకాయలు కాస్త చల్లారేక అందులో ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా మసాలా దాన్ని ఈ వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా స్టఫ్ చేసుకొని వాటిల్ని కడాయిలో వేసుకోవాలి మిగిలిన మసాలాలో కాస్త నీళ్లు పోసుకొని బాగా కలుపుకొని కడాయిలో పోసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ సిమ్లో ఉంచి కడాయికి మూత పెట్టి నెమ్మదిగా ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ అంతా పైకొచ్చింది కూర చక్కగా ఉడికిపోయింది తర్వాత దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని రైస్తో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి Thank you.